హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో ఒక వీక్ ట్రెండ్ మనకు అనిపిస్తుంది. వారం ప్రారంభంలో నిరుత్సాహంగా మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి, తీవ్ర ఒత్తిడికి మార్కెట్స్ లోన్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక బలహీనమైన పరిస్థితి మనకి కనిపిస్తుంది. 11,600 బిలో నిఫ్టీ రావడం మనం చూస్తున్నాం ఇవాళ. 11,585 లెవెల్స్ వరకు ఇంట్రాడేల నిఫ్టీ వెళ్ళడం మనకు అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ మనకి రిలయన్స్ ఒకటి, యాజ్ ఆఫ్ నౌ ట్రెండ్ ప్రకారం చూసుకుంటే రిలయన్స్ లాంటి మేజర్ స్టాక్ ఆల్మోస్ట్ 1.5 నుంచి 2% వరకు నష్టపోవడం వల్ల అది కూడా మార్కెట్స్ని బాగా నెగిటివ్ సైడ్ డ్రాగ్ చేస్తుంది. టైటాన్ ఎస్పెషలీ ఇవాళ 4.5% దాకా నష్టపోయింది. జీ ఎంటర్టైన్మెంట్ వీక్గా ఉంది. ఎస్ బ్యాంక్లో కూడా వీక్నెస్ మనం చూస్తున్నాము. టాటా మోటార్స్ లాంటి స్టాక్స్లో కూడా 5% వరకు వీక్నెస్ ఉంది. బికాజ్ అనేక ఫ్యాక్టర్స్ మార్కెట్స్ పతనానికి కారణంగా చెప్పుకోవచ్చు. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 350 పాయింట్ల మేర, బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 250 పాయింట్స్ మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 2.5% పైగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. అన్ని రంగాల షేర్లు ఎస్పెషల్లీ ఒక ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్స్లోనూ సెల్లింగ్ ప్రెజర్ ఇవాళ మనకి బాగా ఉంది. ఎస్పెషల్లీ మెటల్, ఆటో, ఫిన్సర్వ్, మీడియా, రియాలిటీ రంగ కౌంటర్స్ బాగా బలహీనంగా ఉన్నాయి. మెటల్ ప్యాక్లో జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్ ఆల్మోస్ట్ ఒక 5%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 4%, సెయిల్ ఒక 3.5-4% వరకు, అలాగే హిందాల్కో, టాటా స్టీల్, ఎన్ఎండిసి లాంటి స్టాక్స్ ఒక 2.5 నుంచి 3% వరకు మనం నష్టపోవడం గమనించవచ్చు. ఇవి కాకుండా అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్ అన్నింటిలో మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ బాగా వీక్గా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు కష్టం నుంచి బయటపడాలంటే 15,000 కోట్ల రూపాయల మేర నికరంగా అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్కు కావాలి. బట్ ఇప్పటికిప్పుడు అది సాధ్యమయ్యే పని ఉందా అంటే అది లేదనే చెప్పుకోవచ్చు. సో చాలా డీప్ క్రైసిస్లో అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. సో బెటర్ ఒకవేళ లాస్లో ఉన్న ఎగ్జిట్ అవ్వాల్సిన టైంగా అనేక మంది అనలిస్ట్ పదే చెప్తూనే ఉన్నారు ఈ స్టాక్స్లో. ఇవి కాకుండా రియల్ ఎస్టేట్ ప్యాక్లో ఐబీ రియల్ 4.5% నష్టపోయింది. ప్రెస్టేజ్ అండ్ డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్లో కూడా 2.5 నుంచి 3% దాకా వీక్నెస్ ఉంది. ఆటో ప్యాక్లో కూడా బలహీనత కొనసాగుతూనే ఉంది. మదర్సన్ సుమి ఒక 5.5% డౌన్. టాటా మోటార్స్ వాళ్ళు కూడా మారుతీలాగే మెల్లిమెల్లిగా చిన్న డీజిల్ కార్లను ఫేజ్అవుట్ చేసేయాలి అన్న యోచనలో ఉన్నట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో మనకి టాటా మోటార్స్లో కూడా ఒక 5% వరకు వీక్నెస్ ఉంది. భారత్ ఫోర్జ్ ఒక 2%, ఇది కూడా మెల్లగా పాత లోస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుంచి పరుగు మొదలుపెట్టిందో ఆ లెవెల్స్కి భారత్ ఫోర్జ్ కూడా వస్తుంది. అమర్ రాజా బ్యాటరీస్, అపోలో టైర్స్ కూడా 2.5 నుంచి 3% దాకా వీక్నెస్ ఉంది. అండ్ ఇవాళ 52 వీక్ హై టచ్ చేసిన స్టాక్స్ 10 ఉంటే 50 వీక్ లో టచ్ చేసిన స్టాక్స్ 100 ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ట్రెండ్ ఏ స్థాయిలో ఉందో అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎలాంటి వీక్నెస్ కొనసాగుతుందో అని చెప్పి. ఇది కాకుండా పీసీ జ్యువెలర్స్ 12% దాకా లాభపడింది. దీపక్ నైట్రేట్ 7% గెయిన్స్. టాటా కెమికల్స్ 7% గెయిన్స్. రేమాండ్స్ 5% దాకా ఇవాళ లాభపడింది. ఎస్ఐఎస్, ఫెడరల్ బ్యాంక్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. దీంతో 3.5 నుంచి 4% దాకా ఫెడరల్ బ్యాంక్లో మనకి జంప్ చూసాం. అండ్ భన్సాల్ ఇంజనీరింగ్ కూడా ఒక 9% దాకా ఇవాళ జంప్ వచ్చింది. ఇవి కాకుండా టైటన్ 4% డౌన్. ఎస్ బ్యాంక్లో వీక్నెస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది కూడా 4% డౌన్, 170 లెవెల్స్కి వచ్చేసింది. జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ 3% డౌన్. రిలయన్స్ క్యాపిటల్ 6% డౌన్. డిహెచ్ఎఫ్ఎల్ 5% డౌన్. ఐఎఫ్బి లాంటి స్టాక్స్లో 4% వరకు వీక్నెస్ ఉంది. ఇది ప్రధాన మార్కెట్ స్నాప్షాట్ అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ వాత్ ఆఫ్ యూ సార్. సో వీక్నెస్ కొనసాగుతుంది, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఉంది. అండ్ 52 వీక్ హై లో చూసినా కూడా ఆల్మోస్ట్ 10 టైమ్స్ డిఫరెన్స్ ఉంది. 52 వీక్ హై టచ్ చేసిన స్టాక్స్ పీవీఆర్ లాంటి కొన్ని స్టాక్స్ ఉంటే, 52 వీక్ లో టచ్ చేసిన స్టాక్స్లో బట్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ బిలో 100 రూపీస్ ఉన్నాయి. బట్ అంటే ఒక ట్రెండ్ ఎలా ఉంది, అడ్వాన్స్ డిక్లైన్స్ ఆర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎంత వీక్నెస్ ఉంది, దీన్ని బట్టి అర్థమవుతుంది. సో 23rd మనకి రిజల్ట్స్ వెలువడేంత వరకు కాస్త ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అలాంటి వ్యూతో మీరు ఉన్నారు. బట్ స్ట్రాంగర్ స్టాక్స్ విల్ గ్రో స్ట్రాంగ్ అండి. 23rd May అది మనకి పొలిటికల్ ఈవెంట్ అవుట్కమ్ అనేది తెలుస్తుంది. స్వింగ్స్ ఉంటాయి, వాలటాలిటీ ఉంటుంది. దేర్ కెన్ బి ఫెరోషియస్ కరెక్షన్స్ అని మనం గతంలో చెప్పాం. వి స్టిల్ మెయింటైన్ ద సేమ్ వ్యూ అండ్ సేమ్ స్టాండ్. సో కరెక్షన్స్ అనేవి చాలా ఫెరోషియస్గా ఉంటాయి. సో మధ్య మధ్యలో ఓవరాల్ మార్కెట్ స్వింగ్ ఉండొచ్చు, ఒక సెక్టర్ పరంగా ఉండొచ్చు, లేకపోతే ఒక స్టాక్ పరంగా కూడా ఉండొచ్చు. బట్ 23rd May పక్కన పెడితే ఆఫ్టర్ దాట్ మనకి ఇప్పుడే మీరు మెన్షన్ చేసినట్టు దెర్ ఆర్ సమ్ స్టాక్స్ విచ్ ఆర్ కోటింగ్ 52 వీక్ హై. అంటే ఇటువంటి మార్కెట్లో కూడా ఓవరాల్ మార్కెట్ స్ట్రాంగ్గా ఉన్నా కానీ 52 వీక్ హై ఆర్ లైఫ్ టైమ్ హైకి కొన్ని స్టాక్స్ వెళ్తున్నాయి. అటువంటి వాటిలో ఎక్కడన్నా కరెక్షన్స్ వస్తే బికాస్ ఆఫ్ మొమెంటమ్ ఆర్ మేబీ బికాస్ ఆఫ్ సెంటిమెంట్, అటువంటివి ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోవాలండి. నెవర్ థింక్ ఒక స్టాక్ బాగా పెరిగింది ఇంకేం పెరుగుతుంది అనేది ఆలోచన భావం మాత్రం పెట్టుకోకుండా స్ట్రాంగర్ స్టాక్స్ కరెక్షన్ వచ్చినప్పుడల్లా వీ షుడ్ బై. ఎందుకంటే ద మార్కెట్ నోస్ బెటర్ దెన్ ఆల్ ఆఫ్ అస్. ఎంత థరోగా ఇన్డెప్త్ అనాలిసిస్ చేసినా, రీసెర్చ్ చేసినా కానీ ఇప్పుడు మనకి మీరు మెన్షన్ చేసినట్టు పీవీఆర్ కానివ్వండి,
అట్లాగే దెర్ ఆర్ క్వైట్ సమ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్, ఇప్పుడు హెచ్డిఎఫ్సీ ట్విన్స్, బజాజ్ ట్విన్స్ ఇటువంటివన్నీ కూడా దే ఆర్ డెఫినెట్లీ ఏదో ఒక రోజు రెండు రోజుల్లో చిన్న రియాక్షన్ ఉంటుంది, బట్ అల్టిమేట్లీ వెన్ యూ సీ 3 to 6 months వ్యూ ఇవన్నీ కూడా లైఫ్ టైమ్ హైస్కి వెళ్తున్నాయి. అటువంటి స్టాక్స్లో మాత్రం డెఫినెట్లీ మనం కొద్ది కొద్దిగా కొనుగోళ్లు చేయాలి. నెంబర్ 2 ఫెరోషియస్ కరెక్షన్స్ ఉండే అది గుర్తించాలి. 3rd వాలటాలిటీ అనేది చాలా సివియర్గా ఉండొచ్చు రాబోయే రోజుల్లో అప్ టు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేదాకా. అండ్ పోస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్, ఒకవేళ రూలింగ్ పార్టీయే మళ్ళీ వచ్చేస్తే మెజారిటీతో ఇంకా మార్కెట్కి తిరుగులేదు అనే చాలా భావన చాలామందిలో ఉంది. సో డెఫినెట్లీ అక్కడ ఒక ఫెరోషియస్ కరెక్షన్ రావచ్చు ఈవెన్ ఇఫ్ ద ఎలక్షన్ రిజల్ట్స్ ఆర్ పాజిటివ్ ఫర్ ద రూలింగ్ పార్టీ. సో అటువంటివన్నీ కూడా జాగ్రత్తగా మనం ఆచితూచి స్టెప్స్ వేయాలండి. మేజర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా కొనాలి, బట్ బల్క్ మనీ డిప్లాయ్ చేయడానికి మాత్రం ఐ వుడ్ రిక్వెస్ట్ దెమ్ టు వెయిట్ టిల్ 23rd May అండి. సో మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు, ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్ ఆర్ ఎనీ స్పెసిఫిక్ ట్రేడ్ రికమెండేషన్స్ అట్ దిస్ పాయింట్? ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక ఇవాళ ఒక స్ట్రాంగ్ రియాక్షన్ తోటి మార్కెట్ మళ్ళీ ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 మంత్గా వచ్చిన 11,500 సపోర్ట్ లెవెల్స్ని మళ్ళీ పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక 3 సార్లు 11,800 స్థాయిని రెసిస్టెన్స్ స్థాయిని పరీక్షించి అక్కడ ఫెయిల్ అవడంతో ఇవాళ ఒక నీజర్క్ రియాక్షన్ తోటి మార్కెట్ ఇమ్మీడియట్ అప్ ట్రెండ్కి కొంచెం బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. కాకపోతే మార్కెట్ ఈ 2-3 రోజుల్లో ఈ వారంలో ఖచ్చితంగా 11,550 దగ్గర స్ట్రాంగ్గా కన్సాలిడేషన్ అయ్యి స్ట్రాంగ్గా వీక్లీ క్లోజింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందంటే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. కానీ ఇంకా ఒకసారి మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్ చూస్తే కనుక వీక్లీ చార్ట్లోనూ ఇంకా మంత్లీ చార్ట్లో కూడా ఓవర్బాట్ పొజిషన్లో ఉంది. కాబట్టి కొంతకాలం బహుశా రిజల్ట్స్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఈ 2-3 వారాలు కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవర్బాట్ పొజిషన్ని టెక్నికల్ అడ్జస్ట్మెంట్ చేయడానికి కొంతకాలం కూడా పడుతుంది. కాబట్టి నా ఉద్దేశం ఇమ్మీడియట్గా లాంగ్ పొజిషన్స్కి అంత అనుకూలమైన సమయం కనిపించట్లేదు. అలాగే మార్కెట్ ఇవాళ రియాక్షన్ తోటి 20 డేస్ మూవింగ్ యావరేజ్ని టెస్ట్ చేస్తుంది. ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అయ్యి బౌన్స్ బ్యాక్ అవ్వాలి, లేదంటే ఈ మూవింగ్ యావరేజ్ కింద కనుక క్లోజ్ అవుతే కనుక షార్ట్ టర్మ్లో ఒక సెల్ సిగ్నల్ వచ్చినట్టుగా భావించవచ్చు. బట్ ఓవరాల్గా స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ చూస్తే కనుక కొన్ని స్టాక్స్ లాస్ట్ బుల్ మార్కెట్లో అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేసినట్టు బాగా స్ట్రెంగ్త్ కనిపించిన స్టాక్స్ చూస్తే కనుక కొంచెం యూపీఎల్ ఒకటి స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అలాగే బ్యాంక్స్లో ఐసీఐసీ బ్యాంక్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి డిప్లో కొంచెం ఒక రియాక్షన్ వచ్చిన తర్వాత ఒక 10% వస్తే కనుక బై చేయొచ్చు. ఓకే ఫైన్, అది టెక్నికల్ పర్స్పెక్టివ్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ అనంతపురం నుంచి కుమార్. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఫెడరల్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ ఉన్నాయి సార్ నా దగ్గర. ఫెడరల్ బ్యాంక్ ఏప్రిల్ పిక్ చేశారు, 88 లో ఉన్నాయి సార్. ఎస్ బ్యాంక్ 180 లో ఉన్నాయి సార్. ఇవి శాతంకి ఎగ్జిట్ కావచ్చా లేకపోతే యావరేజ్ చేసుకోవచ్చా? ఎస్ బ్యాంక్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడం వల్ల చాలా స్ట్రాంగ్ జంప్ కూడా చూసాము ఈ మధ్యకాలంలో. సో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ఫెడరల్ బ్యాంక్ లో అండ్ ఎస్ బ్యాంక్ ఎగ్జిట్ అవ్వాలా? నా ఉద్దేశం అయితే ఫెడరల్ బ్యాంక్ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఫెడరల్ బ్యాంక్ చాలా బాగా పెరిగింది. మోరల్గా మనకి 75 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు పెరిగి ఆ 100 రూపీస్ దగ్గర కొంచెం కన్సాలిడేషన్ ఇస్తున్నారు, స్వల్ప ప్రాఫిట్లో ఉన్నారు. షార్ట్ టర్మ్ అయితే ఒక చిన్న ఈ ర్యాలీలో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే ఎస్ బ్యాంక్ కూడా చూస్తే కనుక బాగా ఈ మధ్యకాలంలో డిసప్పాయింటింగ్ రిజల్ట్ రావడంతో టెక్నికల్గాను బాగా వీక్గా అవడంతో కొంతకాలం షార్ట్ టర్మ్లో నా ఉద్దేశము ఈ స్టాక్ తీరుకోవడానికి కొంచెం సమయం పట్టే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఫండమెంటల్గాను కొంచెం కన్సర్న్స్ రావడము, టెక్నికల్గా బాగా వీక్నెస్ ఉంది. కాబట్టి ఎస్ బ్యాంక్ని నా ఉద్దేశం అయితే మీరు ఒక చిన్న ర్యాలీలో ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఫెడరల్ బ్యాంక్ అయితే హోల్డ్ చేయొచ్చు. కరీంనగర్ నుంచి సాయి మరొక అడగండి. చెప్పండి సార్. టాటా ఎలక్సీ 945 లో తీసుకున్నాం సార్, 1000 షేర్స్. ఓకే సార్. వెల్స్పన్ ఇండియా ఒక 5000 ఉన్నాయి సార్, 59 సార్. ఓకే సార్. ఇంకోటి వెల్స్ మన ఎల్టీ ఫుడ్స్ వచ్చి 10000 తీసుకున్నాం సార్. ఎల్టీ ఫుడ్స్ ఏ ప్రైస్ లో? ఎల్టీ ఫుడ్స్ 99. ఓకే, టాటా ఎలక్సీ 945 అండ్ వెల్స్పన్. ఐ థింక్ టాటా ఎలక్సీ ఉంచాలండి. ఆల్మోస్ట్ ఇది లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా అరే 900 to 1000 రూపీస్ రేంజ్లో, 950 to 1050 రేంజ్లో కొట్టుకుంటుంది. దే ఆర్ ఇన్ టు ఎ నీష్ ఫీల్డ్ అండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా టాటా ఎలక్సీ ఈజ్ ఇన్ ఎ నీష్ ఫీల్డ్, అంటే ఇంక్లూడింగ్ యూనో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ నుంచి IoT ఇటువంటి వాటిలో, ఆటోమొబైల్ రిలేటెడ్ ITE రిలేటెడ్ సాఫ్ట్వేర్లో వీటిలో ఉన్నారు. వెల్స్పన్ ఈజ్ అగైన్ ఏ కమోడిటైజ్ బిజినెస్ అండి. బట్ వెల్స్పన్ కూడా దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జ్ 3 ప్రొడ్యూసర్స్ ఆఫ్ టెరిటవల్స్, బెడ్ లినెన్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. అండ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా మోస్ట్ ఆఫ్ ద టెక్స్టైల్ స్టాక్స్ ఆర్ ఈవెన్ అదర్ రిలేటెడ్ స్టాక్స్
టెక్స్టైల్ కూడా అంత రాణించలేదు. ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ ఫర్ దెమ్ అనే చెప్పాలి. సో కరెంట్లీ ఈ రెండు మాత్రం ఉంచమనే చెప్తానండి. అడిషనల్గా కొందాల్చుకుంటే మాత్రం యూ షుడ్ వెయిట్ ఫర్ ద ఎంటైర్ క్వార్టర్ రిజల్ట్స్ అండ్ ఆల్సో ఎలక్షన్ రిజల్ట్స్. మేబీ సమ్ టైమ్ ఇన్ జూన్ యూ కెన్ టేక్ ఎ ఫ్రెష్ కాల్. బెంగళూరు నుంచి నలిని మరో కాలర్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నళిని గారు చెప్పండి. రేమాన్స్ తర్వాత ఎస్ బ్యాంక్ ఈ ప్రైస్ లో బై చేసుకోవచ్చా అండి? రేమాన్స్ అండ్ ఎస్ బ్యాంక్ ఎంతకాలం కండి టైమ్ హొరైజన్? ఒక 6 మంత్స్ కండి. సో రేమాన్స్ ఇవాళ 5% దాకా జంప్ మనం చూసాం అండి. ఎస్ బ్యాంక్ రేమండ్స్ చూస్తే కనుక లాస్ట్ ఒక 1 ఇయర్గా మనకి 1200 రూపాయల నుంచి ఇంచుమించు 600 రూపాయలు బిలోకి రావడం అని చూస్తున్నాము. బట్ మేజర్ సపోర్ట్స్ దగ్గరికి రావటము, కొంచెం ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకోవడం అని చూస్తున్నాము. మనకి రేమండ్ గురించి తెలుసు, చాలా స్ట్రాంగ్ బ్రాండ్ వరల్డ్గా ఫండమెంటల్ అంటే వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి రేమండ్ చూస్తే కనుక గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక అంత స్ట్రాంగ్గా కనిపించలేదు. బట్ డివిడెంట్ ఇస్తున్న కంపెనీ రేమండ్. నా ఉద్దేశం రేమండ్స్ ఒక చిన్న కరెక్షన్ వచ్చిన తర్వాత బై చేయొచ్చు. అలాగే ఎస్ బ్యాంక్ ఇందాక చెప్పినట్టు నా ఉద్దేశం నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ వచ్చే వరకు అవాయిడ్ చేయడం మంచిది. సో అదే వ్యూ ఆన్ రేమండ్స్ అండ్ ఎస్ బ్యాంక్. ఇక మరికొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి సతీష్. అడగండి సతీష్ గారు. ఇది కేశరాము 70 రూపీస్లో 2000 తీసుకున్నారండి. ఏదండి? కేశరాము 70 రూపీస్లో 2000 బై చేశాను. కేశవరామ్ సిమెంట్స్? అవును సార్. ఓకే, బాలా గారు ఉన్నారండి. 72 అన్నారా మీరు ప్రైజ్? 70 అండి. బాలా గారు కానీ అరవింద్ గారు అన్నారా? ఓకే, చెప్తారండి కేశవరామ్. యా, బేసికలీ కమోడిటైజ్ బిజినెస్ అండి. అందులో రీస్ట్రక్చరింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది కేశవరామ్ ఇండస్ట్రీస్లో. సో ఆ కారణం వలన మల్టీ కమోడిటీ బిజినెస్ ఉంది. సో ఒకటి అప్ ఉన్నా ఒకటి డౌన్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ దీస్ ఆర్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ గ్రేట్ షేర్స్. నా ఉద్దేశంలో మాత్రం మీరు చూడండి ఇప్పుడుదాకా ఉన్నారా అండ్ ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అయిన తర్వాత, అంటే బోత్ కార్పొరేట్ రిజల్ట్స్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ రిజల్ట్స్ అయిన తర్వాత, ఇటువంటి స్టాక్లో పెద్దగా అంటే ఒకవేళ గ్రేట్ రీస్ట్రక్చరింగ్ అయ్యి ఏదైనా స్పిన్ ఆఫ్లో మంచి బెనిఫిట్ వస్తే రావాలి, కానీ రీసెంట్ టైమ్స్లో అది కూడా మనకి చాలా స్టాక్స్లో రాలేదు. సో ఇన్ మై ఒపీనియన్ మీరు ఇందులోంచి షిఫ్ట్ అయ్యి ఏదైనా వేరే కమోడిటీ షేర్స్లో కంటే కూడా యూ షుడ్, మనకి లాస్ట్ 2-3 డేస్ నుంచి కొంచెం ఎఫ్ఎంసీజీ స్టాక్స్ రియాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఎఫ్ఎంసీజీ లాంటి దాంట్లోకి వెళ్తే ఐ థింక్ యూ విల్ హ్యావ్ ఎ బెటర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ మేకింగ్ మనీ. నిజామాబాద్ నుంచి నరసయ్య మరో కాలర్. నమస్కారం అండి, చెప్పండి. ఎల్టీ ఫుడ్స్ రెగ్యులర్గా అడుగుతున్నట్టున్నారు ఈ స్టాక్ గురించి. పెద్దగా ఈ స్టాక్లో ప్రస్తుతం మూమెంట్ వచ్చే పరిస్థితి లేదు, మీ దగ్గర హ్యూజ్ క్వాంటిటీ ఉన్నట్టుంది అందుకే కంగారు పడుతున్నట్టున్నారు బాగా. ఎల్టీ ఫుడ్స్లో ఏమన్నా ఉందా? ఓకే, ఎల్టీ ఫుడ్స్ యావరేజ్ చేసుకోవచ్చా? బాగా వీక్గా ఉన్న స్టాక్ అండి, పదే పదే చెప్తున్న విషయమే. టెక్నికల్గా కూడా చూస్తే కనుక 110 రూపాయల నుంచి ఇంచుమించి 30 రూపాయల వరకు పడిపోయింది. ఈ ర్యాలీలో పెద్దగా ఏమి పార్టిసిపేట్ చేయలేదు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ. యావరేజ్ చేసేది అవాయిడ్ చేయడం అండి బెటర్, ఎందుకంటే ఇది కొంచెం బాగా వర్స్ పువర్ పెర్ఫార్మింగ్ స్టాక్ కాబట్టి ఏదైనా ఒక ర్యాలీలో వచ్చినప్పుడు నెక్స్ట్ సైకిల్లో ఒక అపాయింట్మెంట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడం మంచిది. హైదరాబాద్ నుంచి రావు మరో కాలర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ఈ రేర్ ఇండస్ట్రీస్ ఎల్లుండి ఏజిఎంలండి. ఓకే, యాన్యువల్ రిపోర్ట్ వచ్చింది. అది ఫస్ట్ హోల్డర్ సెకండ్ హోల్డర్ మా మిస్టర్ ఫస్ట్ హోల్డర్, నేను సెకండ్ హోల్డర్. ఇద్దరు వెళ్ళొచ్చా అండి లేకపోతే ఎవరో ఒకళ్ళు వెళ్ళొచ్చా? అది ఓన్లీ ఫస్ట్ హోల్డర్ వెళ్ళదండి. ఫస్ట్ హోల్డర్ అండ్ సెకండ్ హోల్డర్? టెక్నికలీ దేర్ ఇస్ ఓన్లీ వన్ అండి, యు మే హావ్ టూ డిఫరెంట్ నేమ్స్ ఇన్ వన్ ఫోలియో. ఫోలియో ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బట్ జనరలీ దే విల్ నాట్ పెద్దగా అంతగా ఆపరు, బట్ యూ కెన్ ఆల్వేస్, ఎందుకంటే ప్రాక్సీస్ కూడా చాలా మంది తీసుకున్న వెళ్ళరు. సో ఒకవేళ ఇద్దరు వెళ్ళదలుచుకుంటే యూ కెన్ టేక్ ఎ ప్రాక్సీ అండ్ గో, ఆర్ యూ కెన్ రిక్వెస్ట్ దెమ్. బట్ అదర్వైజ్ ఒక ఫోలియోకి డెఫినెట్లీ దే విల్ అలౌ ఓన్లీ వన్ పర్సన్. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మరో కాలర్. నమస్తే అండి. భాస్కర్ గారు, మార్కెట్ లో ఒక 7-8 సంవత్సరాల నుంచి ఉన్నానండి. వచ్చిన సమస్య ఏంటంటే ఫస్ట్ లో అందరిలాగానే కొనంగానే తగ్గిపోవడం, ఏం చేయాలో అర్థం కాక ఫస్ట్ ఆ టైంలో మీ ఛానల్ ద్వారా మీరు ద్వారా చాలా నేర్చుకున్నాను సార్. నిజం చెప్పాలంటే మీరు నా గురువు అనుకోవాలి.
ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎంటర్ అవడం ఈజీగా అయిపోతుంది కానీ ఎగ్జిట్ అవ్వాలంటే కరెక్ట్ గా బజాజ్ ఫైనాన్స్ 711లో కొన్నాను, అది చక్కగా మల్టీ బ్యాగర్స్ అని, అట్లాగే టీఆర్ఆన్స్ కొన్నాను. కొన్ని ఏమేంటంటే 2 బ్యాగర్ అవుతున్నాయి, 3 బ్యాగర్ అవుతున్నాయి, ఇప్పటికీ నా పోర్ట్ఫోలియో 40% ప్రాఫిట్ లోనే ఉన్నాను. మరి అదంతా మీ డ్రైవర్లు అనుకోవాలి. నేను సమయం ఇప్పుడు కొన్ని ఇంట్లో పోతాయి, లుమాక్స్ ఇండస్ట్రీస్ ఉంది, అది నేను కొన్న రేటుకి వచ్చేస్తుంది. కొన్ని ఇంకే ఉన్నాయి, హెరిటేజ్ ఫుడ్స్ కొన్నాను, అది మల్టీ బ్యాగర్ అనేది తగ్గిపోయింది. ఇంకా చాలా సడన్ గా గుర్తు రావట్లేదు, అలా తగ్గిపోతున్నాయి. కొన్ని ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలనే నాకు అర్థం కావట్లేదు. సరే లోపలికి వెళ్తాం మాత్రం చక్కగా వెళ్ళిపోతున్నాను, చక్కగా హై రేట్ లో ఆల్ టైమ్ హై రేట్ చూసుకుని మీరు చెప్పినట్టు కొంచెం కరెక్షన్ వచ్చేస్తే ఎంటర్ అవుతున్నాను. ఇదే నా వచ్చేసిన కృషి అంతా తగ్గిపోతుంది, మళ్ళీ అలా బోర్డు తగ్గిపోయిన స్టాక్స్. సో గురుదక్షిణ ఏమైనా ఇస్తున్నారా అయితే? మరి తప్పకుండా సార్, తప్పకుండా. అయ్యో భలే వారి. ఓకే, ఎస్ ఫన్నీ నోట్లో అండి. సో యా, చాలా సంతోషం అండి. మీ దీవెనలే మాకు గురుదక్షిణ అనుకోండి, వీఆర్ ఆల్వేస్ వెరీ హ్యాపీ. కాకపోతే ఏంటంటే అది మీరు ఏదైతే అంటున్నారో ఎక్కడ అమ్మాలో తెలీదు. అంటే మంచి కంపెనీ మనం ఒక అట్రాక్టివ్ వాల్యుయేషన్ దగ్గర కొన్నప్పుడు వీ నీడ్ నాట్ సెల్ ఇట్ ఫర్ లైఫ్ టైం అనేది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ గతంలో మనకి చెప్పారు. ఇప్పుడు వారెన్ బఫెట్ గారు కానివ్వండి, లేకపోతే మన ఇండియాలో రాకేష్ జుంజునవాళ్ళు, ఇటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కటి 15-25 ఏళ్ళు ఉంచుకున్నారు. ఇప్పుడు ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నది కాబట్టి చెప్తున్నానండి. ఉదాహరణకి ఆయన దగ్గర లూపిన్ ఉంది, లూపిన్ 2 ఇయర్స్ బ్యాక్ 2200 దాకా వెళ్ళింది, ఇప్పుడు కూడా 800లో ఉంది, రీసెంట్ టైమ్స్లో అది కూడా 700 దాకా వచ్చింది. సో ఆయనేమో అమ్మలేదు, ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇంక్రీజ్ చేశాడు. సో ఓవరాల్ పోర్ట్ఫోలియోలో మనకి మంచి కంపెనీలు ఉంటే ఇట్ క్యాన్ బి 8-10 ఆర్ మ్యాక్సిమం 15-20 కంటే ఎక్కువ ఉండకూడదండి. 1 or 2 shares డెఫినెట్లీ క్షీణిస్తుంటాయి, అది అమ్మలేదే అన్న మనకి సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది, కానీ వీ కెనాట్ బి రైట్ ఆల్ ద టైమ్. ఒకటి మీరు లూమాక్స్ అని అడిగారు, అది ఆల్మోస్ట్ నేను కొన్నాను. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే మారుతి 10,000 నుంచి 6,500 వచ్చింది, ఐషర్ మోటార్స్ 34,000 నుంచి 20,000 వచ్చింది. అండ్ ఇలా మనకి ఆటోమొబైల్ షేర్స్ అన్నీ కూడా ఎప్పుడైతే క్షీణిస్తున్నాయో ఆటో ఆన్సర్లు డెఫినెట్గా అంత రాణించదు. సో ఇది ఒక క్లూ. ఇట్లా మనం కొన్ని క్లూలు తీసుకుని ఆటోమొబైల్ షేర్స్ డిస్ట్రాయ్ అవుతున్నప్పుడు ఆర్ పడుతున్నప్పుడు మన దగ్గర ఎంత మంచి ఆటో ఆన్సర్లు ఉన్నాయి, ఇంక్లూడింగ్ బాష్ విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఆటో ఆన్సర్, అది 26,000 దాకా వెళ్ళి 17,000 దాకా వచ్చింది. సో ఇటువంటి క్లూస్ మనకి మార్కెట్ ఎప్పుడు ఇస్తుంది కాబట్టి అట్లాంటప్పుడు ఒకసారి ఎగ్జిట్ తీసుకోండి, పర్వాలేదు. ఒకవేళ లుమాక్స్ కాకపోతే ఇంకొక మంచి ఆటో ఆన్సర్లీ దొరుకుతుంది. అలాగే మీకు బజాజ్ ఫైనాన్స్ రీటైల్ ఫైనాన్స్లో 1 కాబట్టి రకరకాల ఎన్బిఎఫ్సీస్ ఉన్నాయి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, రీటైల్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, ట్రక్ ఫైనాన్సింగ్ కంపెనీస్ ఉన్నాయి. సో 1 or 2 shares వీ మే మేక్ మెగా మనీ, బట్ అన్నిట్లో అలా ఉండాలని లేదు. సో ఆ కొంచెం మెళకువలు మీరు నేర్చుకోవాలి. ఇది ఒక నిమిషంలో మనం చెప్పడానికి కాదు, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు డీటెయిల్గా వస్తే వీ కెన్ ఆల్వేస్ నో. ఇట్లా వర్క్షాప్స్ నేను ఆర్గనైజ్ చేస్తుంటాం కాబట్టి వీలుంటే రండి. సో ఇలాంటి ఎన్లైటింగ్ సెషన్స్ ఇంకా అందులో చాలా ఉంటాయి మనకి. ఒక కాలర్ విజయవాడ నుంచి కేశవరావు గారు, హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మెర్కటార్ అని నేను 40 రూపీస్ తో కొన్నానండి. ఓకే, 3 రూపీస్ 4 రూపీస్ ఉన్నది, ఫ్యూచర్ ఏంటండి? ఫ్యూచర్ ఏమైనా ఉందా మెర్కటార్? నో, ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే మెర్కటర్ లైన్స్ వాజ్ ద ఒరిజినల్ నేమ్, వాళ్ళు యాక్చువల్లీ ఒక షిప్పింగ్ కంపెనీ. దాని తర్వాత దే వెంట్ ఇంటూ అన్రిలేటెడ్ డైవర్సిఫికేషన్ లైక్ మేబీ ఏ మైనింగ్, అవి రకరకాల డైవర్సిఫికేషన్. ఐ థింక్ ద కంపెనీ హెస్ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ అండ్ పైల్డ్ అప్ ఎ లాట్ ఆఫ్ డెట్. సో ఫ్యూచర్ ఏమన్నా ఉందా, వీ డోంట్ నో. కరెంట్లీ మాత్రం ఉన్న డెట్ బర్డెన్ నుంచి బయటకు వచ్చి షిప్పింగ్ యాజ్ అన్ ఇండస్ట్రీ మళ్ళీ షేర్ హోల్డర్ లెవెల్లో మాత్రం ఎప్పుడు వాల్యూ క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేయదు కూడా. ఓన్లీ డివిడెండ్ ప్లే కనే షిప్పింగ్ షేర్స్ కొంటారు, లైక్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్, ఇటువంటివన్నీ కూడా. సిమిలర్లీ లైక్ ఈవెన్ ఎయిర్లైన్ ఇండస్ట్రీ, 1 or 2 companies మే అవుట్ పర్ఫార్మ్ సమ్ టైమ్స్, బట్ నా ఉద్దేశంలో మాత్రం మెర్కటర్ లైన్స్లో ఏదైనా యూ షుడ్ టేక్ ద బోల్డర్ స్టెప్ అండ్ బుక్ ద లాస్ అండ్ కమ్ అవుట్ అండి. అది పెరగచ్చు తర్వాత, యూనో 5-6 రూపీస్ అయినా, 6 రూపీస్ అయినా, 4 రూపాయల నుంచి 50% రైజ్ అని అనుకోవచ్చు, కానీ బట్ అటువంటి వాటిలో మీరు 3-4 ఇయర్స్ నుంచి ఉన్నా అంటున్నారు అండ్ 40 రూపీస్లో కొన్నారు, యూ హ్యావ్ లాస్ట్ ఆల్మోస్ట్ యూనో 90-95% ఆఫ్ యూర్ మనీ. అటువంటి షేర్స్ జోలికి వెళ్ళకండి సార్, ఎందుకంటే కమాడిటైజ్ బిజినెస్ కాబట్టి. ఐ రిక్వెస్ట్ యూ బోల్డ్లీ టేక్ ఎ స్టెప్. విజయవాడ నుంచి రమేష్ మరో కాలర్. అడగండి రమేష్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. ఇది క్యాడిలా హెల్త్ కేర్ బాగా రేట్ పడిపోతా ఉంది, ఏమైనా పెరిగే అవకాశాలు ఉందా అండి? మీరు ఏప్రిల్ ఎంటర్ అయ్యారు? మేము 340లో తీసుకున్నాం సార్. ఓకే, క్యాడిలా బయోకా అనేవి బాగా వీక్ అయిపోతున్నాయి, 50 వీక్ లో హిట్ అవుతున్నాయి రెగ్యులర్ గా షేర్స్.
నో నో క్యాడిలాకి ఎస్పెషల్లీ వాళ్ళ మొరయా అనే ఒక ఫెసిలిటీకి యుఎస్ ఎఫ్డీ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి 14 అబ్జర్వేషన్స్ ఇచ్చారండి. ఇన్స్పెక్షన్ కూడా April 22nd నుంచి May 3rd దాకా జరిగింది. ఇట్స్ ఎ మ్యాసివ్ ఇన్స్పెక్షన్, అంటే ఆల్మోస్ట్ 10 డేస్ ప్లస్ ఇన్స్పెక్షన్ జరిగింది కాబట్టి మరి ఆ అబ్జర్వేషన్స్ ఏమిటో అనేది ఎవరికి తెలియదు అండి. అవన్నీ ఆ డాక్యుమెంట్ బయటకు వస్తాను కానీ మనకి పబ్లిక్ డొమైన్లో తెలియదు. ఆ స్పెసిఫిక్ కారణం మూలాన క్యాడల్ హెల్త్ కేర్ బాగా పడడం జరిగింది. సో గతంలో మనం ఎన్నోసార్లు రెగ్యులర్లీ చెప్తూనే ఉంటాను షోలో, ఒకవేళ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఏదైనా కొనాలనుకుంటే ఆ రెగ్యులేటరీ రిస్క్ ఎప్పుడు కూడా మనం బేర్ చేయగలగాలి. అటువంటప్పుడే ఆ విషియస్ అండ్ ఫెరోషియస్ కరెక్షన్స్ వచ్చినప్పుడు మనం తట్టుకోగలగాలని చెప్పి, అది స్పెసిఫిక్ రీజన్ అండి. సో ఇన్ మై ఒపీనియన్ అది బయటకు వచ్చేదాకా మళ్ళీ ఇది పెరిగే అవకాశం లేదు. అలాగే బయోకాన్ కూడా వచ్చాయి, కానీ బయోకాన్ వాళ్ళు మళ్ళీ ఒక బోనస్ ఇష్యూ అనౌన్స్ చేశారు. లాస్ట్ 3 to 5 ఇయర్స్లో వాళ్ళు 2 సార్లు బోనస్ ఇష్యూ అనౌన్స్ చేసి దాన్ని డైల్యూట్ చేశారు, కానీ అలాగే అప్రిసియేషన్ కూడా ఇచ్చింది. అది బయోసిమిలర్స్లో స్ట్రాంగ్ షేర్ అండి. ఓవరాల్ మార్కెట్లో బయోకాన్ ఒక్కటే లాస్ట్ ఇయర్ దాకా బాగా రాణించి కాబట్టి ఇట్స్ టేకింగ్ న్యాచురల్ కరెక్షన్. ఎందుకంటే ఈ ఈక్విటీ డైల్యూషన్ అయిన తర్వాత ఆఫ్టర్ బోనస్ ఇష్యూ బాగా ఈక్విటీ పెరుగుతున్నారు, అదొకటి ఉంచాలి. ఇట్ విల్ బికమ్ మోర్ ఆఫ్ ఎ ట్రేడబుల్ షేర్. ఈ రెండు గమనించి మీరు ఎక్కడన్నా ట్రేడింగ్ బౌన్సెస్ వస్తే ఒకసారి బయటపడడానికి ప్రయత్నించండి. ఓకే, విజయ్ అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ 265లో 2000 పైగా షేర్స్ ఉన్నాయి, తను యావరేజ్ చేసుకోవచ్చా ఇంకా 2 ఇయర్స్ కోసమని? ఎస్ బ్యాంక్ 265 అంటే ఆల్మోస్ట్ 80 to 90 రూపీస్ క్యాపిటల్ ఈరోడ్ అయింది. నా ఉద్దేశం అయితే మరి ఈ లెవెల్లో యావరేజింగ్ చేయడం అనేది అవాయిడ్ చేయడం మంచిది. ఏమన్నా రానున్న రోజుల్లో కనుక కొంచెం ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకొని 160-170 లెవెల్స్లో కనుక కొంచెం బాగా నిలబడి ఆ తర్వాత ఏమైనా కొంచెం పాజిటివ్ న్యూస్ ఫ్లో వస్తే కనుక అప్పుడు ఏమైనా కొంచెం రిస్క్ తీసుకోవచ్చు. అప్పుడు యావరేజింగ్ చేస్తే కనుక మీ కాస్ట్ ప్రైస్ బాగా తగ్గుతుంది, అప్పుడు ఒక ట్రేడింగ్ బోన్స్లో ఎగ్జిట్ అవ్వచ్చు. రామకృష్ణ అడుగుతున్నారు, బ్యాంక్ నిఫ్టీ 30,200 కాల్ ఇప్పుడు అటెంప్ట్ చేయొచ్చా? బ్యాంక్ నిఫ్టీ 30,200 కాల్ ఇవాళ స్ట్రాంగ్ రియాక్షన్ రావడం మనం చూసినాము. ఈ రియాక్షన్ తర్వాత పెద్ద ఏమి రికవరీ వస్తున్నట్టు కనిపించట్లేదు. నా ఉద్దేశము ఈ వీక్లో ఇదే కన్సాలిడేషన్ ఉంటుంది. కాల్ ఆప్షన్ తీసుకునేటప్పుడు ఎంబడే స్ట్రాంగ్ రీబౌండ్ ఉండాలి, లేదంటే కనుక ఒక మంచి ర్యాలీలో కొనుక్కోవాలి. కానీ ఇవాళ రియాక్షన్ చూస్తుంటే ట్రెండ్ కొంచెం వీక్ అయినట్టు కనిపిస్తుంది, కాబట్టి కాల్ ఆప్షన్ని మీరు అవాయిడ్ చేయడం మంచిది. వెంకటరెడ్డి అడుగుతున్నారు, ఐఎఫ్బి ఇండస్ట్రీస్ అండ్ సన్ టీవీ లాంగ్ టర్మ్ కోసం ప్రజెంట్ రేట్లో పిక్ చేయొచ్చా? ఐఎఫ్బి ఇండస్ట్రీస్ అండ్ సన్ టీవీ. నో, ఐఎఫ్బి ఆగ్రో ఈజ్ అ బెటర్ బెట్ అండి. ఐఎఫ్బి ఇండస్ట్రీస్ కంటే ఐఎఫ్బి ఆగ్రో, బికాస్ దే ఆర్ ఇన్ ఐఎంఎఫ్ఎల్, ఇట్స్ అ స్ట్రాంగర్ కంపెనీ. ఐఎఫ్బి గ్రూప్ యాజ్ సచ్ ఈజ్ అ గుడ్ గ్రూప్, అందులో డౌట్ లేదు. సన్ టీవీ కొంచెం ఆగండి, యూనో పోస్ట్ ఎలక్షన్, ఎందుకంటే సీజన్ కూడా ఎలక్షన్ అయిన తర్వాత కొద్దిగా యాడ్ రెవెన్యూస్ ఇవన్నీ తగ్గుతాయి. అండ్ రీసెంట్లీ మనకి ఈ రూల్స్ కూడా మారాయి కాబట్టి బ్రాడ్కాస్ట్ టెలివిజన్లో కంప్లీట్లీ అవి ఎలా నెక్స్ట్ 1 or 2 quarters కొద్దిగా రెవెన్యూ అక్రిషన్ ఎలాగుంటుంది, ఎలా వాళ్ళకి ప్రాఫిటబిలిటీ పెరుగుతుందా తగ్గుతుందా, సో ఇవన్నీ ఆచితూచి అప్పుడు యూ కెన్ టేక్ ఎ ఫ్రెష్ కాల్ అండి. ఈ లోపల మాత్రం డెఫినెట్లీ తొందరపడి కొనాల్సిన అవసరం లేదు. ఫైన్, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.